యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. మీ దేవుని బిడ్డలారా, బాగున్నారా? మరి లేచి ప్రార్థించి దేవుని వాక్యాన్ని చదివినారు కదా. మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం చూస్తున్న మీరు ఎటువంటి శోధనలు ఉన్నారో, ఎటువంటి వేదనలు ఉన్నారో, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మీరు జీవిస్తున్నారో, మరి ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులు మిమ్మల్ని ఆవరించి ఉన్నాయో, ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులు మీ చుట్టూ ఉన్నా, ఎటువంటి శోధనలో వేదనలో ఉన్నా, అన్నిటి నుంచి కూడా మన దేవుడు మనల్ని విడిపించే దేవుడు కదా. ఆయన ప్రతి పరిస్థితుల్లో కూడా మనకు తోడుగా ఉండే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. మరి ఆయన ప్రతి సందర్భంలో మనతో ఉంటూ మనల్ని విడువని ఎడబాయిని దేవుడుగా మనల్ని నడిపిస్తున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఆయన మనతో ఉన్నారు కనుక ఎటువంటి పరిస్థితి మనకున్నా మనం భయపడకూడదు, దిగులు చెందకూడదు, కలత చెందకూడదు, ధైర్యంగా మనం ఉండవలసిన వరమే ఉన్నాం. అలాగే ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం కొరకు మీరందరూ కూడా ఎదురు చూస్తున్నారు కదా. ఆయన ఈరోజు కూడా శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చూద్దామా. యోబు గ్రంథము 36:16 చదువుకుందాం. బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకు లేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కటి వాగ్దానం అండి. ఆయన మాట్లాడుతున్న మాట, బాధలలో ఉండి ఆయన నిన్ను తప్పించును, మరి ఇరుకు లేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు మన బాధలోంచి తప్పించే దేవుడే ఉన్నాడు. మరి ఈ ఉదయకాలం ఈ వాగ్దానం చూస్తున్న మీ జీవితాల్లో ఎటువంటి బాధలు అనుభవిస్తున్నారో నానా? ఏ పరిస్థితిని బట్టి మీరు బాధపడుతున్నారో? మీ జీవితంలో వస్తున్న నిందలను బట్టి బాధపడుతున్నారా? మీ దేహంలో ఉన్న అనారోగ్యాన్ని బట్టి బాధపడుతున్నారా? అలాగే మీ యొక్క జీవితంలో వస్తున్న కష్టాలను బట్టి, మరి శోధనలను బట్టి, వేదనలను బట్టి బాధపడుతున్నారా? నా జీవితం అంతా ఇంతేనండి, అన్నీ శ్రమలే, కష్టాలే, కన్నీటి పరిస్థితులే అని మరి బాధపడుతున్నారా? దేవుని బిడ్డ, ఈ జీవితంలో మరి మీ యొక్క ఆప్తులను కోల్పోయి బాధపడుతున్నారా? మీ సొంత వారిని కోల్పోయి బాధపడుతున్నారా? మీ భర్తను కోల్పోయి, మీ బిడ్డలను కోల్పోయి బాధపడుతున్నారా? ఏమి మరి ఏ పరిస్థితిని బట్టి మీరు బాధపడుతున్నారో నానా? ఈ ఉదయకాలం నీ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఆయన అంటున్నారు, నీ బాధలో నుంచి ఆయన నిన్ను తప్పిస్తానని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, అలాగే ఇరుకు లేని విశాల స్థలమునకు నిన్ను తీసుకొని వెళ్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం చూస్తున్న మరి మీ జీవితంలో ఎటువంటి ఇరుకును అనుభవిస్తున్నారో, ఆర్థిక సమస్యలను ఇరుకును మీరు అనుభవిస్తున్నారా? అప్పులనే మరి ఇరుకు మీ జీవితంలో ఉందా? నిరుద్యోగ సమస్య అనే ఇరుకు మీ జీవితంలో ఉందా? ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒకవేళ అనారోగ్యం అనే ఇరుకు మీ జీవితంలో ఉందా? అలాగే బిడ్డలు లేని పరిస్థితులు మీరున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎటువంటి ఇరుకు మీరు అనుభవిస్తున్నారో నానా? నీ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ ఇరుకులో నుంచి దేవుడు నిన్ను విశాల స్థలానికి తోడుకొని వెళ్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. అంటే నీ ఇరుకు పరిస్థితులన్నిటి నుంచి విడిపించి దేవుడు నిన్ను విశాల స్థలానికి తోడుకొని వెళ్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అనుకుంటున్నారు కదా, ఎంతకాలమయ్యా ఇరుకు అని అనుకుంటూ బాధపడుతున్నారా? దుఃఖంలో ఉన్నారా? ఇంతేనేమో నా జీవితం అనుకుంటున్నారా? ఈ ఇరుకులో నుంచి నేను ఎప్పుడు బయటకు రావాలి అని ఆశపడుతున్నారా? నీ దేవుడు ఇరుకులో నుంచి నేను విశాలతలోనికి నడిపించే దేవుడై ఉన్నాడు. దావీదు అదే కదా అంటారు, నేను ఇరుకులో ఉండగా నా దేవుడు నన్ను విశాలతలోకి నడిపించాడని. అవునండి, మన దేవుడు ఇరుకులో నుంచి విశాలతలోనికి నడిపించే దేవుడై ఉన్నాడు. మరి దేవుని బిడ్డలారా, మరి వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, ఆత్మీయంగా
మరి ఆర్థికంగా ఎటువంటి ఇరుకును మీరు అనుభవిస్తున్నారో నానా? ఆ ఇరుకులో నుంచి దేవుడు మిమ్మల్ని విశాల స్థలానికి తోడుకొని వెళ్ళబోతున్నారు. మరి ఈ వాగ్దానం చూస్తున్న మీరు ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నారా? ఇరుకును అనుభవిస్తున్న నీ జీవితాన్ని నీ దేవుడు విశాలతలోకి నడిపిస్తున్నాడని, బాధలో నుంచి దేవుడు నిన్ను తప్పించే దేవుడని, నీకున్న బాధలన్నిటిలో నుంచి నిన్ను ఆయన తప్పించే దేవుడని మీరు నమ్ముతున్నారు కదా? మరి ఈ వాగ్దానాన్ని నమ్మితే ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోకి రిసీవ్ చేసుకోండి. ఎంతమంది ఈ వాగ్దానాన్ని మీరు మీ హృదయంలోకి రిసీవ్ చేసుకుంటున్నారో అందరి జీవితాల్లో ఈ వాగ్దానము నెరవేర్చబడినగాక. ప్రార్థన చేసుకుందామా అండి అందరూ. ప్రియ పరలోక తండ్రి, ఘనమైన నామానికి వందనాలు యేసయ్య. ఈ ఉదయకాలంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్య. బాధల్లో నుంచి మమ్మల్ని తప్పించే దేవుడు అని, ఇరుకు లేని విశాల స్థలములోనికి మమ్మల్ని నడిపించే దేవుడని దేవుడు అని ప్రభా, ఈరోజు నువ్వు మాట్లాడుతూ వచ్చిన మాటను బట్టి నీకు వందనాలు యేసయ్య. అయ్యా, ఈ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అయ్యా. ప్రభా, ఎంతమంది ఈ వాగ్దానం చూస్తూ వారి జీవితంలోనికి ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారో తండ్రి, వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడునుగాక. అయ్యా, ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలు ఎటువంటి బాధను అనుభవిస్తున్నారో తండ్రి, ఎటువంటి బాధల్లో ఉన్నారో తండ్రి, అయ్యా నాయన ప్రతి బాధ నుంచి వారికి వారిని తప్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుటుంబాల్లో ఉన్న అనారోగ్య సమస్యలు, అయ్యా నిందలు, వేదనలు ప్రభా నా తండ్రి, నాయన నిరుద్యోగ సమస్య అయ్యా నా తండ్రి ప్రభా, అయ్యా అన్నిటి నుంచి, అప్పుల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రతి ఇరుకు నుంచి వారికి విడుదల దయచేయండి అయ్యా. అయా ఇరుకులో నుంచి విశాల స్థలంలోనికి ప్రభా, అయా నీ బిడ్డలందరినీ నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. వారి గృహాల్లోకి నీ సమృద్ధి రావాలి అయ్యా, వారి గృహాల్లోకి, వారి కుటుంబాల్లోకి అయా నీ ఆయురారోగ్యాలు రావాలి తండ్రి. అయా కృప చూపండి, సహాయం చేయండి అయ్యా నా తండ్రి. నాయన ఏ కుటుంబంలో కూడా వేదన ఉండడానికి వీల్లేదు, బాధ ఉండడానికి వీల్లేదు అయ్యా, దుఃఖం ఉండడానికి వీల్లేదు ఏసయ్యా. అయ్యా ప్రతి కుటుంబములో ప్రభా నీ సమృద్ధి, నీ శాంతి, నీ దీవెన దయచేయండి. ఆర్థికంగా ప్రతి ఒక్కరిని వర్ధిల్ల చేయండి, ఆత్మీయంగా ప్రతి ఒక్కరిని వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. అయ్యా అలాగే ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలు ఎవరైనా అనారోగ్యాలతో ఉంటే అయ్యా, నానా విధ రోగాల చేత బాధపడుతుంటే ప్రతి ఒక్కరిని ముట్టండి, తాకండి, సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే తండ్రి నాయన, ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్డేస్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ నూతన కార్యాలు జరిగించండి. నూతనమైన దీవెనలు, ఆశీర్వాదములు వారికి అనుగ్రహించబడును గాక తండ్రి. సంవత్సర కాలం అంతా మీ కృపాక్షేమములతో వారిని నడిపించమని, అయ్యా ఈ దినమంతా నీ సన్నిధిని మందరతో ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.